హాయండి. కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఒక్క రోజు కూడా మనకు ఎంతో విశిష్టమైనది కదా. కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజు వచ్చిన రోజుని మనం కోటి సోమవారంగా పిలుచుకుంటామండి. ఇది సంవత్సరానికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు నేను చేసుకున్న నక్షత్ర పూజ అండి. ఈ పూజ కోసం ముందుగా మనము 27 దీపాలను రెడీ చేసుకోవాలండి. అవి పిండి దీపాలైనా ఉసిరి దీపాలైనా ప్రమిదలైనా మన ఇష్టం అండి, ఏవైనా పెట్టుకోవచ్చు. ఇది నక్షత్ర పూజ అంటారండి. నక్షత్రం అనేది ఏదైతే ఆ నక్షత్రం రోజున మనము ఈ విధంగా పూజ చేసుకోవాలి. మనకు ఏ నక్షత్రమో తెలియకపోతే శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం కదండి, ఆ రోజున చేస్తే మనకు ఏ నక్షత్రమైనా సరిపోతుందండి. మనం సాధారణంగా నక్షత్రాల్లో 27లో ఏదో ఒక నక్షత్రంలో మనము పుట్టి ఉంటాం కదండి. కాబట్టి అన్ని నక్షత్రాలు కూడా మంచిగా ఏ అడ్డంకులు లేకుండా ఏమైనా దోషాలు ఉన్నా కూడా పోవడానికి మనము ఈ విధంగా నక్షత్ర పూజ అనేది కార్తీక మాసంలో చేసుకుంటే మంచిదండి. మనకు ఏ నక్షత్రమో తెలియనప్పుడు ఇలా శ్రవణ నక్షత్రం రోజు ఇలా చేసుకుంటున్నానండి నేను. మీ కార్తీక మాసంలో ఏ రోజైనా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. ముందుగా పసుపుతో మొత్తం అలికి దానిపైన ముగ్గు మన ఇష్టం అండి, ఏ విధమైన ముగ్గు అయినా వేసుకోవచ్చు. దానిపైన 27 ప్రమిదలని పిండి ప్రమిదలను ఈ విధంగా పెట్టుకొని దీపాలను వెలిగించుకుంటే మనకు నక్షత్రంలో ఏదైనా దోషం ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి. సో నేనైతే ఈ విధంగా కోటి సోమవారాల రోజున శ్రవణ నక్షత్రం రోజున ఈ విధంగా నేను పూజ చేశానండి. మనం ఈ నెలలో ఎప్పుడైనా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను నక్షత్ర పూజ చేసుకున్నానండి. నైవేద్యంగా అరటిపండ్లు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకున్నానండి. సో ఈ విధంగా మనం పూజ చేసుకుంటే మన నక్షత్రాల్లో ఏదైనా దోషం ఉన్నా కూడా మనకు మంచి జరుగుతుందని నమ్మకం అండి. సో మీరు కూడా వీలైతే ఈ కార్తీక మాసంలో చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.